అందుకే నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరేది. కేసీఆర్ గారు మాకు చెప్పినారు అసెంబ్లీకి పోతుంటే ఒకటే మాట అన్నాడు, తొందరపడకండి, తొందరపడి విమర్శలు చేయకండి, మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది, ఈ 100 రోజులు మనం కూడా గంభీరంగా ఉందాం, అవసరమైతే 6 నెలలు కూడా ఊకుందాం, చూద్దాం ఏం చేస్తారో చేయనీయండి అనే మాట మాకు చెప్పినారు. విమర్శ చేయొద్దు అనే మాట కూడా చెప్పింది. మేము కూడా అట్లే పోయినాం అసెంబ్లీకి. పోయితే ఆడ గవర్నర్ అమ్మ వచ్చింది. ఆ గవర్నర్ అమ్మ నోటెంబడ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ కరపత్రం ఏదైతే ఉన్నదో ఆ కరపత్రంలో ఉన్నట్టు కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు విమర్శలు చేసుకుంటూ దారుణమైన అడ్డం పొడువు మాటలు మాట్లాడుతూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే ఇక ఆ రోజు నుంచి మేము కూడా మొదలుపెట్టాం. ఎందుకంటే మాకు కూడా బరదాసి కాలే. అప్పుడెప్పుడో శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా ఎదురు చూసిండట. మేము కూడా అట్లే అనుకున్నాం 100 తప్పులు చేసేదాకా ఆగుదాం, 100 రోజులు ఆగుదామని. కానీ అట్లా లేదు పరిస్థితి. ఆల్రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎగ్గొట్టే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒక్కటే, అచ్చంపేటలో మొన్న మనకు చిన్న ఎదురు దెబ్బ తాకొచ్చు, ఇప్పటిదాకా మాట్లాడిన నాయకులు ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏం కాదు ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. నేనైతే వేదిక మీదున్న నాయకులకు చెప్తున్నా, నాకు తెలుసు కార్యకర్తలు ధైర్యంగానే ఉన్నారు, నాయకులు మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కార్యకర్తలకేం భయం లేదు, ఎందుకంటే గ్రామ గ్రామాన కరడు గట్టినోళ్ళు ఏ పదవి ఆశించకుండా ఏ లాభం ఆశించకుండా కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతో తెలంగాణ మీద ప్రేమతో ఉన్న వాళ్ళు లక్షల మంది ఇవాళ గ్రామాల్లో ఉన్నారు. ఏమన్నా స్వార్థం ఉంటే నాకు ఫలానా పదవి రాలే, నాకు ఫలానాది రాలే, నాకు ఫలానా గౌరవం రాలే అని నాయకులకు ఉండొచ్చు తప్ప కార్యకర్తలకు ఆ బాధ్యం లేదు. అందుకే నేను వేదిక మీద నాయకులను కోరుతున్నా. మనని ఇక్కడ కూర్చోబెట్టింది వాళ్ళు, మనకి ఇవాళ ఇంత గౌరవం వచ్చిందంటే వాళ్ళ వల్ల. వాళ్ళను మీరు చూసుకోండి, వాళ్ళను మీరు 1 సంవత్సరం చూసుకోండి, ఎక్కువ కాలం అవసరం లేదు, 1 సంవత్సరం మీరు వాళ్ళని కాపాడుకోండి, 4 ఏళ్ళు వాళ్ళే మిమ్మల్ని కాపాడతారు, తిరిగి పూలల్లో పెట్టి మళ్ళా అధికారంలోకి తీసుకొస్తారనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు ఒకరు ఇద్దరు కాదు ఎంతో మంది చెప్తున్నారు మాకు, రైతులు బాధపడుతున్నారు అన్నా, కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు వారం 10 రోజుల లోపలనే టింగు 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 అనుకుంటా 7600 కోట్ల రూపాయలు మా ఖాతాలో పడుతుండే. కానీ ఇవాళ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు పడ్డదా అంటే రైతు బంధు నీకు పడ్డదా అని ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకునే పరిస్థితి వచ్చిందన్నా, మరి 3 నెలలకు వస్తుందా 6 నెలలకు వస్తుందా తెలువని పరిస్థితి ఉన్నదనే మాట ఊర్లలో రైతులు చెప్తా ఉన్నారు. నేను చెప్పేది కరెక్టా కాదా? రైతులు బాధపడుతుండ్రా? కరెంటు కోతలు చాలు అయినాయా? మార్పు బాగుందా? నేను అడుగుతలేను మిమ్మల్ని, వాళ్ళకు ఎవరైనా ఏదైనా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిన వాళ్ళు అనా మరి కరెంటు రాకపాయని మీ దగ్గరకు వస్తే అడుగుని, మార్పు బాగుందా అని అడుగుని. ఇంకా ఎండాకాలం రానే రాలే, మంచినీళ్ళ కోస చాలు అయిందా? ఇప్పుడే తమ్ముడు రాంబాబు చెప్తున్నాడు అన్నా, మంచినీళ్ళకి ఆల్రెడీ లొల్లి చాలు అయింది, ఊళ్ళల్లో ట్యాంకర్లో లేకపోతే మళ్ళా కిరాయకు మళ్ళా బాయిలు తీసుకోకపోతే నీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టుందన్నా. మిషన్ భగీరథ కనీసం మెయింటైన్ చేసే పరిస్థితి కూడా లేదు, ఆ తెలివి కూడా లేదు వీళ్ళకని చెప్పి తమ్ముడు చెప్తా ఉన్నాడు ZPTC గారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, చెల్లెలు చెప్పింది పద్మ చెప్పింది కరెక్ట్, మనం మన జీవితంలో అసాధ్యం అనుకున్న తెలంగాణనే తెచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి, మన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకున్నారు. వచ్చిపోయే ముఖ్యమంత్రులు మస్తుగా ఉండొచ్చు, వచ్చిపోయే ముఖ్యమంత్రులు రేపు భవిష్యత్తులో కూడా మస్తు మంది వస్తుండొచ్చు, కానీ తెలంగాణ తెచ్చినోడు మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. అందుకే నేను అనేది, గోపాల్ రెడ్డి గారు కూడా అదే చెప్పిండు. ఏమన్నాడు ఆయన అన్నా, ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే తప్పకుండా కేసీఆర్ అనే మాట రాయాల్సి వస్తుంది, దాన్ని ఎవరు చెరిపేయలేరనే మాట వారు చెప్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మీరు ధైర్యంగానే ఉన్నారు నాకు తెలుసు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ రాబోతా ఉన్నది, ఏప్రిల్లోనో మేలోనో పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. మా తమ్ముడు ఇందాక ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఏమన్నాడు, ఏదో మోడీ గారి హవా ఉందని. మోడీ హవా లేదు, మన్ను లేదు, ఏమి లేదు, అంతా ఉత్తది అంతా బోగస్ ముచ్చట. ఎందుకంటున్నా అంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని చెప్పి ఇవాళ నమ్మబలికి 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని నడిపి కూడా మనకు జాతీయ ప్రాజెక్టు ఇయ్యని ప్రధానమంత్రి ఎవడని ఉన్నాడా అంటే నరేంద్ర మోడీ మాత్రమే.
ఇంకొక వైపు ఒక జాతీయ పార్టీ ఏమో మన పాలమూరు రంగారెడ్డి చిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు మాత్రం జాతీయ హోదా ఇచ్చింది. ఇంకొక పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ మన కృష్ణా నీళ్ల మీద ఉండే ప్రాజెక్టులను కేఆర్ఎంపి కప్పజెప్పి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కప్పజెప్పి మన జుట్టును ఢిల్లీ ఓన్ చేతులు పెట్టొచ్చింది. మరొక ప్రభుత్వం పదేళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు మన మెడ మీద కత్తి పెట్టినా మనం ప్రాజెక్టులు ఇయ్యలే వాళ్ళకు. కానీ రేవంత్ రెడ్డి రాగానే మరి ఏం జరిగిందో, మోడీ బెదిరించిండా లేకపోతే ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా వేరే సలహా చెప్పిండ్రా తెలియదు. మన శ్రీశైలం ప్రాజెక్టు, మన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మన జూరాల ప్రాజెక్టును తీసుకుపోయిండు ఢిల్లీ ఓన్ చేతుల్లో, మన జుట్టు అక్కడ అప్పచెప్పి వచ్చిండు. మళ్ళా మనం లొల్లి చేస్తే, మన నల్గొండలో మీటింగ్ పెడితే ఆ దెబ్బకు భయపడి వెంటనే అసెంబ్లీలో మళ్ళా తీర్మానం చేసి నేను ఇయ్యలే అని చెప్పి బుకాయించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకడేమో కృష్ణా నీళ్లను కేంద్రానికి తాకట్టు పెట్టిండు, ఇంకొక జాతీయ పార్టీ ఏమో మనకు ఆ కృష్ణా నది మీద మనం గడుతున్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా దగా చేసిన పార్టీ మరొక పార్టీ బీజేపీ. అందుకే నేను అనేది, ఈ రోజుకైనా ఏ రోజుకైనా పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి. ఈ గులాబీ జెండా ఉంటేనే తెలంగాణ ప్రయోజనాలు, ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది ఈ గులాబీ జెండా ఒక్కటే. పార్లమెంట్ లో గలం విప్పాలంటే పార్లమెంట్ లో రేపటి రోజున అక్కడ ఉండే ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ అసెంబ్లీలో ఉండే ప్రభుత్వాన్ని కానీ, చెడుగూడు ఆడాలంటే అడ్డుకోవాలంటే తెలంగాణ కోసం కొట్లాడాలంటే మిగతా వాళ్ళకి ఆ సత్తా లేదు. కేవలం మన గులాబీ దండుకే ఉన్నది, గులాబీ సైన్యానికే ఉన్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళొక్కసారి ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడి నుంచే స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు అచ్చంపేటలో బాలరాజు గారు కొద్దిపాటి తేడాతో ఓడిపోవచ్చు, రేపు పార్లమెంట్ లో ఇదే అచ్చంపేటలో మంచి మెజారిటీతో తప్పకుండా మళ్ళీ తిరిగి మన పూర్వవైభవం సాధించుకుందాం. ఒక్క మాట నేను చెప్తా ఉన్నాం, మీ అందరికీ ఒకటే ఒక విజ్ఞప్తి, మొదటి 14 ఏళ్ళు కేసీఆర్ గారి నాయకత్వంలో, మీ అందరి నాయకత్వంలో ఉద్యమం చేసుకున్నాం. తర్వాత 10 ఏళ్ళు నిర్విరామంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం. 24 ఏళ్ళు కారు జోరుగా ఉరికింది 100 కిలోమీటర్ల స్పీడ్తోని. మరి 24 ఏళ్ళు ఉరికితే కొంత సర్వీసింగ్ అవసరం పడదా? సర్వీసింగ్ అవసరం పడుతుంది కదా. అందుకే 1 నెల 2 నెలలు కారు సర్వీసింగ్ పోయింది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బయటికి దిద్దాం కారును, మళ్ళా గట్టిగా 100 కిలోమీటర్ల స్పీడ్తోని బ్రహ్మాండంగా ఉరికిద్దాం. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి కష్టంతో పార్లమెంట్ నుంచే తిరిగి మళ్ళీ మన జైత్రయాత్ర ప్రారంభం కావాలి. నాగర్ కర్నూలు పార్లమెంటును గతంలో గెలిపించింది మీరే, మళ్ళీ గెలిపించేది కూడా మీరే అనే సంపూర్ణమైన విశ్వాసాన్ని మళ్ళొక్కసారి మీకు మీద వ్యక్తం చేస్తూ, అచ్చంపేటలో ఏ కష్టం వచ్చినా బాలరాజు ఉన్నాడు, బాలరాజు కండగా మేమందరం కూడున్నాం. ఎప్పుడు మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూతవేటు దూరంలో 2-2.5 గంటల దూరంలోనే ఉన్నాం. ఎప్పుడు పిలిచినా 38-39 మందిని బ్రహ్మాండంగా కలిసి వస్తామని చెప్పి కూడా మీకు మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, జై తెలంగాణ.